అంటే ఇప్పుడు మృతదేహాన్ని ఆ మృతదేహంలో ఉన్నటువంటి మాంసపు ముద్దని మీరు పరమశివుని నైవేద్యంగా భావించి పూజిస్తారా లేదంటే అసలు పైనబడి పిక్కు తింటారా మీకు విజువల్ ఒకటి చూశారా అక్కడక్కడ అవునా నేను చూడలేదు నేను అడుగుతున్నాను అందుకే ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను చూడాలి ఆ సందేహం అడిగినావు మంచిగానే ఉంది అక్కడక్కడ చూసి కొన్ని చూసి కూడా రావాల్సితే వస్తే కూడా బాగుండు ఎందుకంటే ఎవరు పీక్కొని తినరు అలాంటి మనిషి బతుకున్నాకనే పీక్కొని తినొచ్చు కదా మరి అఘోరాల గురించి అఘోరీల గురించి ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ లో గానీ అంటే సచ్చిన శవం మీద సచ్చిన శవాన్ని పీక్కు తింటున్నారు అంటూ రాస్తున్నారు దాన్ని ఎందుకు మీరు ఖండించడం లేదు ఇప్పటి వరకు ఎవరు పీక్కొని తినరు దాన్ని ఒకవేళ పచ్చి మాంసం తినాలి అనుకునే వాళ్ళు కొంతమంది అది ఒక సాధనలో ఒక భాగము ఏ సాధనలో భాగం అది తాంత్రిక విద్యలో ఓకే చెప్తున్నాను కదా చెప్పాను కూడా అది ఒక భాగం అది ఏదైతే ఇక్కడ నుండి పై నుండి ఈ పాట అలా పచ్చిది కూడా తినచ్చు కొంతమంది నాలాగా కొంతమంది నేను పచ్చిది తింటాను కాలుతున్నది కూడా తింటాను ఆ విజువల్ డైరెక్ట్ అందరికి లైవ్ లో ఉన్నాయి కూడా ఓకేనా అంటే మీరు ప్రతిరోజు భుజిస్తారా లేదంటే వారానికి బయటికి వచ్చిన కాబట్టి వారానికి ఒక రోజు భుజించి నా శక్తులని నేను ఇంకా శక్తులను పెంచుకోవడానికి నా శక్తులను మెరుగుపరచుకోవడానికి నేను అది అంటే మానవ మాంసాన్ని మీరు భక్షిస్తే మీ శక్తులు రెట్టింపు అవుతాయా 100% అవుతాయి ఓకే ఏ పురాణంలో ఏ శాస్త్రంలో ఏ వేదంలో చెప్పారు ఇది పురాణాల్లో శాస్త్రాలు కాదు ఇది తాంత్రిక విద్యలతోనే ఉంటుంది సాక్షాత్తు పరమశివుడు ఒక విద్యనిచ్చాడు అది ఎవరికి తెలియదు పెద్ద పెద్ద మహాజ్ఞానులకు మహాపురుషులకు ఇప్పటి నుండే కాదు కొన్ని తరాల నుండి ఇది వస్తుంది తరతరాలు నేర్చుకుంటున్నారు నేర్చుకొని గురువులుగా మారి ఆ గురువులు ఇంకో కొంతమంది శిక్షులను తయారు చేసి వాళ్ళు వాళ్ళకి చెప్పి అలా వస్తుంది పురాణాలలో ఈ తాంత్రికం చేయి అంటే అందరు అదే చేస్తారు కదా బుక్ మరి తాంత్రికం ఎక్కడి నుంచి వచ్చింది అది మహాదేవుడు ఇచ్చిన ప్రసాదం అంటే వేదాల్లో గానీ ఉపనిషత్తుల్లో గానీ గ్రంథాల్లో గానీ శాస్త్రాల్లో గానీ పురాణాల్లో గానీ నిజంగా ఈ తాంత్రికం గురించి లేకపోతే ఈ తాంత్రికం మరి ఎక్కడి నుంచి వచ్చినట్టు అదే చెప్తున్నా లేకపోతే కాదు ఉంది దాన్ని బయట పెట్టరు ఎవరు కూడా బయట పెట్టడానికి అర్హత లేదు ఎవరికి అది నియమాలు అక్కడి నుండే స్టార్ట్ అయినాయి తరతరాల నుండే అవి బయట పెడితే నీలాంటి వాళ్ళు మీ కెమెరామెన్ లాంటి వాళ్ళందరూ కూడా దాన్ని పాటించి నువ్వు ఆయనకు చేస్తే నాశనం చేస్తే ఆయన నీకు చేస్తాడు కదా అందువల్లనే ఆ నాశనానికి ఒడిగట్టకుండా దాన్ని ఆపారు దాన్ని బయటకి శరీరంలోని అది మృతదేహంలోని ఏ భాగాన్ని అఘోరీలు గాని అఘోరాలు గాని స్వామివారి ప్రసాదంగా భావించి పూజిస్తారంటే ఏం చెప్తారు ఇక్కడ నుండి పై భాగం వరకు మన బొడ్డు నుండి పైభాగం వరకు ఎక్కడన్నా మీరు భుజించవచ్చు దానికి అర్హుడు అంటే ఏ ఏ శవాన్ని కూడా భుజించాలనేది దానికి కూడా తెలిసిపోద్ది దాన్ని మాత్రమే భుజించాలి ఇప్పుడు కాశీకి వెళ్తాం డైలీ 24 గంటలు 100 శవాలు కలుతుంటాయి అన్నిటిని తింటా అంటే కలవదు కదా దానికి తెలిసిపోద్ది మాకనేది మేము భుజిస్తాం కాబట్టి మాకు తెలిసిపోద్ది ఆ తాంత్రిక విద్యలో ఉంటాం కాబట్టి మేము అక్కడ మేము తపస్సులో ఉంటాము ఆ తాంత్రిక చేస్తాము కాబట్టి ఆ పర్టికులర్గా ఏ శవాన్ని తినాలి ఏ శవము ఆ తినడానికి ఆ శవ ఆ మానవుడు అర్హుడు అన్నప్పుడు మేము అది కొద్దిగా భుజిస్తాము ఓకే అంటే మృతదేహానికి కూడా అఘోరీలు కానీ అఘోరాలు కానీ తినాలి అంటే ఒక అర్హత అయితే ఉండాలంటారు అంతే ఏంటి అర్హత వాళ్ళ జీవనం బట్టి వాళ్ళు చేసిన మంచిని బట్టి వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేసి చనిపోయారు వాళ్ళు చేసినటువంటి కర్మలు ఏంటి ఇవన్నీ మీరు ఎలా గ్రహిస్తారు అది గ్రహిస్తేనే కదా అఘోరి అది తెలియకపోతే అన్నిటి 100 శవాల్ని తినాలంటే అట్లా ఎలా దేనికి కూడా నియమాలు ఉంటాయి తండ్రి నియమ నిబంధనలు ఉన్న తర్వాతనే అన్ని ఇదొక్క అంతా ఇప్పటి నుండి కాదు తరాల నుండి ప్రక్రియలో నడుస్తుంది ప్రక్రియగానే నడుస్తుంది అంటే మాలాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు అడుగుతారు ఏమని అంటే మాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఇది నేను ఇప్పుడు నా నేను ఎలా వెళ్తున్నాను ఏమి తింటాను ఏం భుజిస్తున్నాను ఎక్కడ పడుకుంటున్నాను దినచర్య ఏంది తెలుసుకోవాలని చాలా ఉంటుంది మేము ఎక్కడి వరకు చెప్పాలో అక్కడి వరకు చెప్తాం అదే అంటున్నా కదా అది అడుగుతున్నా అంటే వారానికి ఒకసారి మీరు మృతదేహం నుంచి మాంసం ముద్దని తీసుకొని స్వామివారి నైవేద్యంగా తింటారు అది ఓకే బాగానే ఉంది మిగతా రోజుల్లో మీ దినచర్య ఏంటి ఏం తింటారు దినచర్య ఏంటనేది నాకు అనిపించినప్పుడు పాలు తాగుతాను ఓకేనా పాలు తాగుతాను అప్పుడప్పుడు పండ్లు తింటాను అంతే అంతతోనే ఆపేస్తాను పాలు పండ్లు మాత్రమే ఆహారం ఇంకేం తీసుకో ఆహారం ఏం తీసుకో ఉప్పు మీరు ఏమైతే తింటారో అది మాకు వర్తించదు ఓకే అఘోరీకి అఘోరాలకి అలాగే మనిషికి ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పాను కదా అఘోరాలకు అఘోరీలకు ఫస్ట్ నాగసాధులకు అఘోరులకు చెప్తాను వాళ్ళకు ఏముంటుందంటే ఒక మనిషికి నర్మ అనేది ఒకటి ఉంటుంది
జన్మలో ఏం చేసినామో ఈ జన్మలో ఎంతో కొద్దిగా అనుభవించాలంట. ఆ కర్మ తాలూకు ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మనం అనుభవించాలి. నువ్వైనా నేనైనా ఎవరైనా నా గురువైనా నా గురు ఎవరు దానికి అతీతులు గారు కాలు 100% కాలు ఎంతో కొంత అనుభవించక తప్పదు. నువ్వు ఏదైతే బాట ఎంచుకుంటావో పరమశివుడు ఈ దేహాన్ని ఇచ్చినప్పుడు నీకు ఒక ప్రాణం ఇచ్చినప్పుడు ఒక బాటలో నడుస్తున్నప్పుడు నువ్వు ఏ బాట అయితే ఎంచుకుంటావో ఆ బాటలో నడుస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నా దాన్ని బట్టి నీ కర్మాన్ని నువ్వే తగ్గించుకోవాలి. మీ ముందున్నటువంటి కమండలంలో ఏముంది? చితాభస్మం ఉంటుంది, మీలాంటి వాళ్ళకి పెట్టే భస్మం కూడా ఉంటుంది. ఓకే, కమండలంలో అసలు మామూలుగా సనాతన ధర్మం ప్రకారంగా ఏం ఉండాలి, మీరేం పెట్టారు ఇందులోనా? ఇందులో మాకు నా మా అఘోరీలకు నాగసాదులకు సంబంధించి చెప్తున్నాను. ఓకే, ఇందులో గంగమ్మ తల్లిని ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను కదా, నా నోటి నుండి ఆల్రెడీ వచ్చింది, నువ్వు ఎగ్జాక్ట్లీ అంటున్నావు, అది కాదు, ఇందులో ఉండేదే గంగమ్మ తల్లి. ఓకేనా? కానీ ఇది నాకు గంగమ్మ తల్లి, నేను ఇందులో ఆవాహిస్తున్నాను. నాకు కపాలం ఉంది కదా, నేను అగోరని కదా, నాకు ఇందులో ఉంటది కదా, ఇందులో నా కపాలంలో ఏమేమి తీసుకుంటారు మీరు? నేను ఇందులో స్వీట్ ఓకేనా, ఇందులో పాలు. స్వీట్ తింటారా? ఎటువంటి స్వీట్లు తింటారు? ఎటువంటి అంటే నేను అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు? కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటారు, లేదంటే పాలు తాగుతా అని చెప్పారు. ఇంకేది పూజించని అన్నారు, మరి స్వీట్లు అడిగేళ్ళు వచ్చి చెప్తున్నా కదా, పాయసం నేను చేసుకుంటా, నైవేద్యం పెడతా, ఎందుకంటే నాకు నా కారులో విగ్రహాలు ఉన్నాయి, వాటికి పెట్టినప్పుడు ఆ నైవేద్యం అనేది లిటిల్ బిట్ అనేది స్వీకరిస్తాం. కానీ ఉప్పు గిప్పు మీలాంటి కారాలు ఇరాలు తినేది కాదు. స్వీట్ అనేది అందరు అగోరలు అందరు తినచ్చు, స్వీట్కి దానికి తేడా లేదు. అవునా? నీరుని అందరూ భుజించచ్చు కదా, స్వీట్ను అందరూ ఆవహించచ్చు. ఏంటి ఆ కపాలంలో మాత్రమే ఆహారాన్ని భుజిస్తారు మీరు? అవును. ఓకే, మనిషి కపాలమేనది చూడండి, కనిపిస్తుందా? అంటే మనిషి కపాలానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఉండదు కదా, ఇక్కడ ఎక్కడ అది కరెక్ట్ గా రౌండ్ గా ఎలా ఉంది ఆ షేప్? ఏ రౌండ్ గా? ఇక్కడ ఇదా, ఇది ఉండదా? అవునా? మనిషి కపాలానికి ఇలా రౌండ్ ఉంటది అంటారా? ఎలా? ఒక్కొక్కరిది ఒక్కొక్క కపాలం ఒక్కొక్కలా ఉంటది. సరే, ఇది నీకు ఒరిజినల్ కాదని తెలుస్తుందా? లేదు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని నాకు ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేయమన్నాడు. నీ కపా నీ ఏదైతే తల ఉందో నీది ఒకలా ఉంటది, నాది ఒకలా ఉంటది. ఓకేనా? అంటే దృష్టికోణం వేరంటారు. అంతే, నా వాహనం చూసారా? చూశాను, దాంట్లో మొత్తం కపాలాలు ఇవే ఉన్నాయి. అంటే అన్ని ఒకటేలా ఉన్నాయా? చూసా, అదే అబ్జర్వ్ చేశారా? దీని మీద ఒక బ్రహ్మరాత ఉంటది, ఇది ఈ రాత మీరు అందరు ఇలా అంటారు కదా బ్రహ్మరాత అని, ఇక్కడ ఎవరికి ఉండదు? ఇక్కడ ఏమన్నా ఉందా? అక్కడ ఏం రాత లేవు. ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? అక్కడ ఒక గీత అయితే కనపడుతుంది. గీత కాదు, రాత కాదు కదా, బ్రహ్మరాత కాదు కదా, బ్రహ్మ గీసిన గీత ఏమో అది. అవునా? గీతలు ఇలా గీయరు. ఓకేనా? దీన్ని రాతనే, మీలాంటి వాళ్ళు గీతలా అది రాతనని తెలియకుంటున్నారు కాబట్టి అలా ఉన్నారు. ఓకేనా? అందరికి ఉంటది ఇది, నాకైనా నీకైనా, నువ్వు అక్కడ పోయి చూసుకుంటే అన్నిటికీ ఉంటది. అంటే ప్రతి ఒక్కరి కపాలానికి అయితే ఆ బ్రహ్మ గీసినటువంటి రాతలు అయితే ఉంటాయి. 100% ఉంటాయి, విజువల్ గా కనిపిస్తున్నాయి కదా, ఉంటాయి అంటే ఉన్నాయి.